యూడిటీవీ ప్రేక్షకులకు స్వాగతం. నాగుల చోతి విశిష్టత ఏంటి? పుట్టవద ఏం చేయాలి, ఏం చేయకూడదు? ప్రకృతి మానవుని మనుగడకు జీవనాధారమైంది కనుక దాన్ని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోనను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తున్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని హిందూల పండుగల విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు. నాగుల చవితి గ్రామీణ ప్రాంతాల్లో సందడిగా నాగుల చవితి. ఈ పండుగ రోజున ఊర్లో ఉన్న గుళ్లల్లో ఉన్న పుట్టల్లో కాని లేదా ఊరి బయట ఉన్న పాంపుట్టలో పాలు పోస్తారు. పుట్టలు పాలు పోయటం అనేది భారతదేశంలో అనాదిగా వస్తున్న ఆచారం. సిటీ ప్రాంతంలో నాగుల చవితికి అంత సందడిగా కనిపించదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఎంతో సందడి సందడిగా కనిపిస్తుంది. ఈ పండుగకు పిల్లలతో కుటుంబ సభ్యులతో కలిసి చిన్నపాటి గ్లాసులో పాలని తీసుకుని వెళ్లి పుట్టలో పోస్తుంటారు. దేవాలయాల్లో రాతి విగ్రహ జంట, పాముల ప్రతిమలు, రెండు పాములు మెలికలు వేసుకుని రావి వేప చెట్ల కింద దర్శనమివ్వటం మనం ఎక్కువగా గమనిస్తుంటాము.